సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి శ్రీకాకుళం జిల్లాకు వస్తున్న జెడ్పీ చైర్మన్ కి ఘన స్వాగతం తెలిపేందుకు వైసీపీ నాయకులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. భారీ బైక్ ర్యాలీ ఏర్పాట్లు చేశామని కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ తెలిపారు. పత్రికా మిత్రులకు ఈనాడు పత్రికా సమాజానికి విచ్చేసిన గౌరవ పెద్దలు హనుమంత కృష్ణారావు గారు, పెద్దలు సాయిరాజ్ గారు, మరాతిది బాలకృష్ణారావు గారు, తుప్పల వెంకటరావు గారు, బాతిర్మలరావు గారు వాళ్ళందరికీ ఈ పత్రికా సమావేశం సందర్భంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 8 తేదీ ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరీమణి పిరియా విజయమ్మ గారు మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా శ్రీకాకుళం గడ్డపై అడుగుపెడుతున్న శుభ సందర్భంలో తన రాకని శ్రీకాకుళం ప్రజానీకం 50 మంది ఘన స్వాగతం పలకడానికి విస్తృతమైన ఏర్పాట్లు జిల్లా వైఎస్ఆర్ పార్టీ తరపున అలాగే కళింగ కార్పొరేషన్ చైర్మన్ గా కళింగ కుటుంబ సభ్యుల తరపున మరి అలాగే జిల్లా కళింగ అసోసియేషన్ అధ్యక్షులు హనుమంత కృష్ణారావు గారి తరపున జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు పిరియా విజయమ్మ అభిమానులకు సాయిరాజ్ గారి అభిమానులకు పెద్దలు కృష్ణదాస్ గారు మరో అతిథి స్పీకర్ తమ్మినం సీతారాం గారు అలాగే డాక్టర్ అప్పలరాజు గారు శ్రీకాకుళం జిల్లా 10 శాసనసభ సభ్యులు మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వమని చెప్పి వాళ్ళు వస్తున్న సందర్భంలో మరి అంతమంది కూడా విస్తృతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా జిల్లా ప్రజానేకాన్ని కోరుతున్నాం. టెక్కలి నర్సన్నపేట ఆమదాల వలస పాతపట్నము శ్రీకాకుళము రాజాం పాలకొండ ఇలాగ అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రజానీకమంతా కూడా పైడి మెంబర్ల దగ్గర చేరి మరి శ్రీకాకుళం జిల్లా కీర్తిని ఇనుమడింపు చేస్తున్న మరి శ్రీకాకుళం జిల్లా పరిషత్ అంటే మరి బ్యాక్వర్డ్ జిల్లా వెనుకబడిన జిల్లా అనేక రకాలుగా ప్రజాప్రతిలో అనేక దఫాలుగా ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించిన సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటి శుభపరమైన ఈ సందర్భంలో శ్రీకాకుళం జిల్లా తాలూకా కీర్తిని రాష్ట్రమంతా వ్యాపించే విధంగా స్వాగతించాలన్నది ముఖ్య ఉద్దేశం. దానిలోనే ఉదయం 9 గంటలకు మరి పైడిపేమవరం చేరుతున్నారు. అక్కడి నుంచి శిలకపాలెం 9:30కి అలాగే 9:45కి మరి ఈనాడు వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం రాజశేఖర రెడ్డి గారి క్రీస్తుశేషుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించే కార్యక్రమాన్ని కూడా 7 రోడ్ జంక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నివాళులర్పించే సందర్భం పెద్దలు మరి డిప్యూటీ సీఎం గారు కృష్ణదాస్ గారు అలాగే స్పీకర్ తమ్మినేని సీతారాం గారు డాక్టర్ అప్పలరాజు గారు మరి లోకల్ శాసనసభ్యులు పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు అనేక మంది శాసనసభ్యులు హాజరవుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మనస్ఫూర్తిగా హృదయపూర్వకం కోరుతున్నాను. అలాగే నర్సన్నపేట 10:30కి 11 గంటలకి టెక్కలు చేరుతారు. టెక్కల్లో కూడా పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరి అలాగే పలాసలో 12 గంటలకు చేరి అక్కడి నుంచి ఇచ్చాపురం నియోజకవర్గాన్ని కొరలాం ఒంటిగడ్డ 30 నిమిషాలకు చేరుతారు. ఒంటిగడ్డ 30 నిమిషాలు కొరలాం చేరిన తర్వాత అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీతో పెద్ద ఎత్తున మరి సాయంత్రం 4 గంటలకి రాజశేఖర రెడ్డి గారు ఉపాధ్యాత్ర చేసిన స్తూపం దగ్గర చేరి రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించే కార్యక్రమాన్ని ఈరోజు రూపకల్పన చేయటం జరిగింది. మరి పెద్దల సమక్షంలో ఇదంతా విస్తృతంగా జిల్లా ప్రజానీకమంతా ఏర్పాట్లు ముమ్మరమైన ఏర్పాట్లు చేయడానికి కోసం ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని జిల్లా ప్రజానీకానికి ప్రజాప్రతినిధులకు శాసనసభ్యులకు మరి మండల పార్టీ అధ్యక్షులకు జడ్పీటీసీలకు సర్పంచులకు ఎంపీటీసీలకు ప్రజాప్రతినిధులకు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుతూ మరి పత్రికా విలేకరులకు కూడా ఆ రోజు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని సహకరించమని మనవి చేస్తూ మరి ఈనాడు శ్రీకాకుళం జిల్లాకి మరి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి